ఆర్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ లేదా రక్షాబంధన్ పండుగ యొక్క శుభాకాంక్షలు అందరిలో కూడా అనుబంధాలు వెలువై విరవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మనం అనుబంధాల ప్రతీక రక్షాబంధన్ వేడుక రాఖీ పౌర్ణిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముందుగా మరి ఆ గణనాదు స కార్యక్రమంలో సుతిస్తూ కార్యక్రమంలో ముందుగలుదాం అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదం తం భక్తాణం ఏకదంత ఉపాస్మయే ఏకదంత ఉపాస్మయే మరి రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అసలు రాఖీ పండగ అన్నది ఏ శతాబ్దం నుంచి ప్రారంభమైంది దీనికి పురాణ యొక్క ఏంటి మొదలైన విశేషాలన్నింటినీ తెలియజేసే ప్రత్యేక కార్యక్రమమే ఈ రాఖీ పౌర్ణిమ యొక్క ప్రత్యేక కార్యక్రమం అనుబంధాల వేడుక రాఖీ పౌర్ణమి వేడుక అనుబంధాల ప్రతీక రాఖీ పౌర్ణమ వేడుక మరి ఈ కార్యక్రమంలో ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం నిజానికి మనం గనక మానవ సంబంధాల్లో గనక ఆలోచించినట్టయితే గనక వాటిని ఒకసారి గనక పరిశీలించినట్టయితే ప్రతి ఆడపిల్ల వెనక కూడా వారి యొక్క సోదరులు అలాగే ప్రతి సోదరులు వెనక కూడా మరి సోదరీలు వీలు లేకుండా కుటుంబ నేపథ్యాలు ఉండవు నిజానికి ఆడపిల్ల అంటే ఆడబడుచు వచ్చిందని ఆనందించడం అలాగే ఏదైనప్పటికీ కూడా ఆడపిల్లకి జరిగే పుట్టింటి వేడుకలు అంటే అత్తారింట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని వేడుకలు వెనక కూడా సాధారణంగా మేనమామ అంటే మరి ఆడబడుచు లేదా ఆడపిల్ల యొక్క సోదరుడు ఎవరైతే ఉంటాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా సాధారణంగా మేనమామతో ముడిపడి ఉండటం అనేది ఉంటుంది అలాగే మరి భర్త కూడా తనకు మరో భార్యని అది భార్యను పెళ్ళి చేసుకున్నప్పుడు ఏదైనా సరే ఆడపిల్ల ఇంటికి వస్తే మరి ఈ భార్య ఆడపడుచు వచ్చిందని చెప్పి ఆదరంగా ఆదరించడం అనేది అంటే ఈ కుటుంబాలలో మానవ సంబంధాల్లో బాగా విశిష్టమైనవి మనకి సోదరీ సోదరుల యొక్క బంధమే అలాంటి అనుబంధం దీర్ఘకాలం కొనసాగడానికి హిందూ ధర్మంలో ఉన్న ఏకైక పండగ అతి విశిష్టమైన పండగ అందరికీ తెలిసిన పండగ ఈ రక్షాబంధన్ లేదా రాఖీ పండగ అయితే ఇదే అనుబంధాలకి ప్రతీకగా నిలిచే మరొక వేడుక అది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు నిజానికి కార్తీక మాసంలో శుద్ధ విధి నాడు యమద్వితీయ అని చెప్పి లేదా భగినీహస్త భోజనం అని చెప్పి మనం సోదరీ సోదరులు ఇద్దరు కూడా వారు సోదరి ఇంటికి వెళ్ళి వింద ఆరగించడం తరువాత వాళ్ళ ఏదైనా సరే కానుకలు అర్పించడం ఇవన్నీ కూడా మనం ఇది మరొక పండగ ఈ యమద్వితీయ దీన్ని కూడా మరి సోదరి సోదరుల యొక్క విశిష్టం తెలిపే ఉదంతమే కానీ ఇది చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇప్పుడిప్పుడే ఇది కూడా ప్రాచుర్యం పొందుతుంది అయితే మనకి ఎన్నో ఏళ్ళుగా తెలిసిన అందరికీ తెలిసిన పరిచయం ఉన్న పండగ ఈ రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి అనేది నిజానికి బా ఏదైతే ఈ అన్నా చెల్లెళ్ళు లేదా అన్ అక్క తమ్ముళ్ళు ఇలా వీరి మధ్య సమన్వయం బంధం మరింత పదిలంగా ఉంచడానికి ఈ పండగ అనేది అయితే ఇవాళ రోజుల్లో కనుక చూసినప్పుడు మరి ఒకళ్ళకొకళ్ళకి పడకపోవటం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరి పట్ల ఒకరు ఎంతో కొంత శత్రుత్వం ఈష్యా ద్వేషాలు ఈ రకంగా వారి వారి యొక్క మనుషులు మనసులు కొంతవరకు కలుషితం అవటం ఉండటం అనేది కూడా విచారకరం కానీ నిజానికి చెల్లి అన్నకి రక్ష కట్టుతోంది అంటే కనుక నాకు నువ్వు పది కాలాల పాటు రక్షగా నిలబడు అని చెప్పి అనటమే మరి అలాంటి అన్న అన్నలు మరి చెల్లెల వెంట ఉండి చెల్లెళ్ళ రక్షణ కోసం చెల్లెళ్ళ యొక్క మనుగడ కోసం అలాగే ఆడపిల్లలు కూడా మన వారి యొక్క అన్నలు లేదా తమ్ముళ్ళు వృద్ధిలోకి రావాలి వారి వారి కుటుంబ శ్రేయస్సు వృద్ధి చెందాలి తర్వాత వారి వంశం నిలబడాలి అని ఆకాంక్షించటం కోరుకోవటం కూడా ఈ పండుగ యొక్క నేపథ్యం మరి ఇవన్నీ మళ్ళీ ఎంతమంది అంటే ఊరికి రక్షాబంధనం కట్టేయటం అని కాదు సో ఆ రక్షాబంధనం యొక్క విశిష్టత కూడా మనం గుర్తించినప్పుడు ఆ పండుగని మరింత ఆత్మీయంగా చేసుకుంటాం ఆనందంగా చేసుకుంటాం ఈ కథ మరి రక్షాబంధనం అనేది కనుక పురాణాల్లో చూసినప్పుడు అనేక రకాలైన ఉదాంతాలు మనకి కనపడతాయి ఒకనొక సమయంలో మరి దేవదానవుల మధ్య పన్నెండేళ్ళు వీరోచితమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది అలాంటి తరుణంలో మరి దేవేంద్రుడు అలసిపోయి తర్వాత కొంతవరకు భయపడి అమరావతిలో తలదాచుకుంటాడు తర్వాత తను ఎందుకింత భయపడుతున్నాడో తనకే తెలియదు ఈ దేవదాన యొక్క యుద్ధంలో తను అలసిపోయి ఈ అమరావతి చేరుకున్న తర్వాత మరి తన యొక్క దేవతల గురువు ఎవరైతే ఉంటారో బృహస్పతితో చెప్తాడు ఈ రకంగా నేను కొద్దిగా భయపడుతున్నాను నాకు ఏదైనా ఒక తరుణోపాయాన్ని తెలపగలవు నేను ఆ దానువుల మీద జయించాలి అని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో వీటిని ఏదైతే బృహస్పతి దేవేంద్రుడి యొక్క సంభాషణని చాటుగా సతీదేవి అంటే మన ఇంద్రుడి యొక్క సపత్ని శతీదేవి చెవులు పట్టడం అనేది జరుగుతుంది అప్పుడు ఆమె ఒక దేవుడి దగ్గర చిన్న రక్షా పట్లాన్ని తయారు చేసి ఈ రక్షా పట్లాన్ని ఆయన చేతి మనుకట్టుకి కడుతుంది ఇక్కడ మీకు తప్పకుండా విజయం లభిస్తుంది ఆ రకంగా మీరు పోరాడండి అని చెప్పి ఆయన్ని ప్రోత్సహిస్తుంది అది అప్పటినుంచి కూడా ఈ రక్షాబంధనం అనేది వచ్చింది అనేది ఒక కథ అయితే ఇక్కడ భార్యాభర్తలు అంటే భార్య భర్తకి కట్టింది అనేది ఉంది కానీ తరువాత తరువాత అది కాలక్రమేణా అన్నా చెల్లెళ్ళ మధ్యకి రావటం అనేది కూడా సంభవించింది ఇది మరి నిజానికి దీనికంటా కూడా ముందు కౌసల్యాదేవి కూడా శ్రీరాములు వారు వనవాసానికి వెళ్ళవలసిన తరుణంలో ఒక రక్షణ ఆయనకి కట్టింది అని చెప్పి కూడా మరొక ఉదాంతంలో కనిపిస్తూ ఉంటుంది తరువాత మరికి బాగా ఏదైనప్పటికీ కూడా అంటే ఈ శచీదేవి ఎప్పుడైతే రక్షాబంధనం కట్టి ఆయన యుద్ధానికి ప్రోత్సహించడంతో ఆయన అమితోత్సాహంతో మరి ఇందుడు దానవుల మీద తిరగపట్టడం తన యొక్క వజ్రాయుతంతో వాళ్ళందరినీ తుదముట్టించడం ఆ తర్వాత ఆయనకి విజయం లభించటం కూడా జరిగిపోతాయి అది ఆ రకంగా మరి శచీదేవి ఇచ్చిన రక్ష ఆయనకి రక్షగా ఎలా నిలబడిందో ఇప్పుడు కూడా ఈ రక్షాబంధనం అలా అందరికీ ఈ అన్నదమ్ములకి ఒక రక్షలాగా చెల్లెళ్ళు అక్కలు కడుతూ ఉంటారు అనేది కూడా ఇప్పుడు కాలం మనకి అయితే ఇంకా మరొక రకరకాల కథలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఈ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచేది మరొక కథ అనేది ఇక్కడ ద్రౌపది శ్రీకృష్ణుడు నిజానికి ద్రౌపది శ్రీకృష్ణుడు యొక్క సొంత చెల్లెలు కాకపోయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఆమెని అమితంగా ప్రేమిస్తాడు ఎన్నో సందర్భాల్లో ఆమెని రక్షిస్తాడు అందుకే ద్రౌపది ఒకనాడు శ్రీకృష్ణుడితో అంటుంది నీకు సుభద్ర చెల్లెళ్ళై ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా తనతో పాటు సమానంగా గారం చేసావు నాకు ఎన్నో రకాలుగా ఆదుకున్నావు ముఖ్యంగా ఏదైతే మరి ద్రౌపది అంటే ఈ వస్త్రాపహరణం సన్నివేశంలో నువ్వు అన్నలాగా నిలబడి నా మానాన్ని కాపాడావు అయితే నాకు చెల్లెలుగా ఒక కోరిక కౌరవ పాండవుల యుద్ధం జరిగి తీరాలి ఆ యుద్ధంలో కౌరవులు తప్పకుండా అపజయం పాలవ్వాలి ఆ దుశ్శాసనుడు ఖచ్చితంగా వధించబడాలి ఆ దుశ్శాసనుడు నాకు చేసిన అవమానం మరువలేనిది అని చెప్పి శ్రీకృష్ణుడితో పలుకుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి తప్పకుండా మునుముందు ముందు ఆ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పి కూడా ఆమెకి చెప్పడం జరుగుతుంది ఇలా శ్రీకృష్ణుడు మరి తనకి ఏదైతే ఆడవాళ్ళకి ప్రాణం కన్నా మానం విన్నా అని చెప్పి ఎలాగైతే మరి శాస్త్రముందు అలాంటి మానం అవమానం పాలు కాకుండా మరి ద్రౌపదిని రక్షించిన ఆ శ్రీకృష్ణుడే తనకి సర్వోత్తమైన సోదరుడిగా ద్రౌపది భావిస్తుంది